రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనము. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుష్యులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని గనక మనం గమనించినట్లయితే దీనులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని యందు కలిగేటువంటి సంతోషము అధికమవుతుందంట. అంటే ఎల్లప్పుడూ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకుంటూ ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను హెచ్చిస్తాడో నీకు ఆనందము సంతోషము నిజముగా కలుగుతుంది. అంతే తప్ప మనుషులు నిన్ను హెచ్చించినట్లయితే అదే మనుషులు తిరిగి నిన్ను కూలదోస్తారు. ఎందుకంటే మనుషులు నీవు హెచ్చింపబడినప్పుడు అసూయ చెందుతారు. వారు మనస్ఫూర్తిగా నీ యొక్క ఎదుగుదలను ఏమాత్రము కూడా హర్షించరు. కేవలము కొంతమంది లేక నీ కుటుంబ సభ్యులు మాత్రమే నీ యొక్క ఎదుగుదలను గూర్చి హర్షిస్తారు. తప్పిస్తే మిగతా జనులందరూ కూడా మనస్సులో ఏదో ఒక రీతిగా నీవు ఎదుగుతూ ఉంటే నిన్ను గూర్చి అసూయ చెందుతూనే ఉంటారు, దుర్భాషలు ఆడుతూనే ఉంటారు. అయితే దేవుడు గనక నిన్ను హెచ్చించినట్లయితే, దేవుడు హెచ్చించే విధముగా నిన్ను నీవు తగ్గించుకొని ఆయన ఎదుట నీవు దీనుడిగా ఉన్నట్లయితే ఆయన కలిగజేసేటువంటి ఆ గొప్పతనము, ఆ హెచ్చింపు మనుష్యులందరూ కూడా మాటలాడలేని విధముగా ఉంటుంది. ఆ సంతోషాన్ని ఎవ్వడూ నీ వద్ద నుంచి తీసివేయలేని విధముగా ఉంటుంది. అందుకే నీకు అధిక సంతోషం అనేది కలుగుతుంది. అయితే నిన్ను నీవు హెచ్చించుకొని గర్వపడి మనుషులు నిన్ను పొగుడుతున్నారు కదా అని చెప్పి నీ హృదయంలో అహంకార దృష్టిని నీవు పెంపొందించుకున్నట్లయితే నీవు పొందేటువంటి ఎలాంటి ఆనందమైనా సంతోషమైనా అది తాత్కాలికమే అవుతుంది. దాని తర్వాత నీవు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. ఎందుకంటే ఆ అహంకారము, ఆ గర్వ దృష్టి వల్ల నీవు నాశనమవుతావు. అలా కాకుండా దేవుడు నిన్ను హెచ్చించిన కొలది నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ఎదుట నీవు దీనత్వాన్ని గనక కలిగి ఉన్నట్లయితే, కొనసాగించినట్లయితే దేవుడు ఆ సంతోషాన్ని నీకు స్థిరపరుస్తాడు. అదేవిధంగా మనుష్యులలో బేదలు ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఎందుకంటే సమస్త జనులను, సకల జనులను పోషించేవాడు ఆ దేవుడు మాత్రమే. ఆయన యందే ప్రతి ఒక్కరూ కూడా ఆనందిస్తారు. బేదలు అనేక మార్లు అనేకమైన అవమానాలు పొందుతూ ఉండవచ్చు, అందరూ వారిని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. వారికి కావలసిన విధంగా వారికి సహాయము చేస్తూనే ఉంటాడు. దాని ద్వారా వారికి కూడా ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనలో నడుచుకున్నప్పుడు వారందరూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని దేవుని యొద్ద నుంచి బహుమానముగా పొందుతారు. దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి బహుమానము ఎంతో గొప్పగా ఉంటుంది, అది స్థిరముగా నిలిచి ఉంటుంది. మనుషులు ఇచ్చేటువంటి ఆనందము లేక లోకము ఇచ్చేటువంటి ఆనందము ఎల్లప్పుడూ తాత్కాలికంగానే ఉంటాయి. తప్పిస్తే అవి నిజమైనటువంటి ఆనందాన్ని హృదయానికి అనుగ్రహించలేవు. అయితే దేవుడిచ్చేటువంటి ఆనందము కానీ సంతోషము కానీ మన హృదయాలను, మన మనస్సులను కూడా రంజింపజేస్తుంది. ఎంతగానో మనము ఉత్సాహంగా జీవించటానికి ఆ ఆనందము ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుని యందు మనము ఎల్లప్పుడూ ఆనందించాలి. ఆనందించాలి అంటే మనము ఎల్లప్పుడూ దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకొని విధేయత కలిగి ఉండాలి, దీనత్వాన్ని కలిగి ప్రవర్తించాలి. అప్పుడు దేవుడు మనలను హెచ్చించటమే కాకుండా ఆ యొక్క హెచ్చింపు ద్వారా కలిగేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనకు అత్యధికంగా అనుగ్రహించి స్థిరపరుస్తాడు. నీ జీవితకాలము నీవు సంతోషముగా, ఆనందంగా జీవించాలి అంటే నీ జీవితకాలము దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని జీవించాలి.
కాబట్టి ప్రియులారా మనకు నిజమైన సంతోషము అధికమైన సంతోషము అధికమైన ఆనందము ఎక్కడ ఉందో మనకు తెలిసింది ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చాడు కాబట్టి మరి అలాంటి నిజమైనటువంటి స్థిరమైనటువంటి నిత్యమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని మనమందరము పొందుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆశ్రయించి మరి కృపతో మనమందరము కూడా అలాంటి జీవితాన్ని కొనసాగించాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున విజ్ఞాపనం చేయుచున్నాను ఆమేన్.